హాయ్ అండి, వందనాలు అందరికీ. మీకు ఒక చిన్న న్యూస్ని తెలియపరచడానికి ఈ మెసేజ్ పెట్టాల్సి వస్తుందండి. అదేంటంటే, కరుణాకర్ సుగర్ అనే వ్యక్తి ఒక షార్ట్ మూవీ తీస్తున్నాడు మన క్రైస్తవం మీద, అంటే యేసుక్రీస్తు మీద, ఇతర బోధకుల మీద. క్రైస్తవము అంతా ఒక తప్పుడు బోధ అన్నట్లు దాన్ని ఒక షార్ట్ మూవీలాగా తీసి ప్రజల్లోకి పంపిస్తున్నాడు. మరి ఇవన్నీ యూట్యూబ్లో పెట్టడం జరిగింది, ఇది కొత్తగా తీసాడనమాట. ఇప్పుడు మనమైతే ఏం చేయలేము, అందరము దూరంగా ఉన్నాం కాబట్టి. మరి అక్కడ యాక్షన్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు ఆ ఒక షార్ట్ మూవీ కొరకు. మరి కేవలం మనం ఏం చేయాలంటే, ఈ ఒక వీడియోని యూట్యూబ్ నుంచి బ్లాక్ చేపియాలి మనం. అలా చేపియాలంటే మనము యూట్యూబ్ని ఆ లింక్ని ఓపెన్ చేసి, ఆ లింక్ నేను పంపిస్తాను, ఆ లింక్ని ఓపెన్ చేసి, ఓపెన్ చేయగానే ఒక ఆప్షన్ చూపిస్తారు. ఆ ఆప్షన్ మనం కరెక్ట్గా చేయగలిగితే ఆ యూట్యూబ్ నుంచి తీసేస్తారండి. చూడండి, లింక్ ఓపెన్ చేశాక ఇక్కడ పైన 3 డాట్స్ అవుపడతాయి, 3 చుక్కలు. ఆ 3 డాట్స్ ఓపెన్ చేశాక కింద ఒక 4 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ని ప్రెస్ చేయండి, రిపోర్ట్ అని. రిపోర్ట్ అని ఓపెన్ చేయగానే చాలా ఆప్షన్స్ ఇక్కడ మనకి చూపిస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆప్షన్ హేట్ఫుల్ అని ఉంటుంది. ఆ హేట్ఫుల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మళ్ళీ కింద రిపోర్ట్ అని ఉంటుంది. ఇక్కడ కింద మళ్ళీ ఆ రిపోర్ట్ని మీరు ప్రెస్ చేసినట్టయితే ఓకే అయిపోతుంది. అలా ఎంతమంది అయితే, ఎక్కువ మంది దీన్ని ప్రెస్ చేసి పంపిస్తారో ఆ యూట్యూబ్ వాళ్ళు ఆ వీడియోని యూట్యూబ్ని తీసివేస్తారనమాట. అంటే ఇది తెలియని ప్రజలకి అందకుండా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ దాన్ని క్లోజ్ చేసేస్తుంది. అంటే అందరికీ అభ్యంతరకరంగా ఉంది అనేట్లేసి వాళ్ళు ఆలోచించి యూట్యూబ్ వాళ్ళు దీన్ని బంద్ చేసేస్తారు. అందున మీరందరూ దీన్ని ఇలా చేయమని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.